డీజే దువ్వడ జగన్నాథం. హరిశంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా, డిఎస్పి అందించిన అద్భుతమైన మ్యూజిక్ తో భారీ అంచనాలతో ఈ రోజు మన ముందుకు వచ్చిన చిత్రం డీజే. ఆల్రెడీ ఓవర్సీస్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్ ని తెచ్చేసుకుంటుంది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని ఈ రోజు ఈ చిత్రం విడుదలైంది. ఇక ఈ సినిమా గురించి ఏం చెప్తామండి? తనదైన స్టైల్లో ఈ చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించారు హరిశంకర్. బ్రాహ్మణ యువకునిగా అల్లు అర్జున్ సూపర్ గా ఆకట్టుకున్నాడనే చెప్పాలి. పూజా డార్లింగ్ అందచందాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇక ఈ సినిమాకి ఈ అమ్మడి అందచందాలు కూడా సూపర్ ప్లస్ గా నిలిచాయి. అల్లు అర్జున్ ఎంట్రీతో థియేటర్లలో మూత మొగిపోయిందంటే, కామెడీ కూడా సూపర్ గా పండించేశారు. ఫైట్స్ మాత్రం ఒక రేంజ్ లో సమకూర్చారు రామ్ లక్ష్మణ్. ఇక బన్నీ తనదైన స్టైల్లో సరికొత్తగా చాలా వేరియేషన్స్ తోనే అలరించాడు. ఇక కథ గురించి పక్కన పెడితే, హరిశంకర్ డైరెక్షన్ సూపర్ గా ఆకట్టుకుంది. నిర్మాణ పరంగా ఈ మూవీని ఎక్కడికో తీసుకువెళ్లారు దిల్ రాజు. బన్నీ ఫైట్, కామెడీ, యాక్షన్, డాన్స్, ఒక్కటేమిటి, టోటల్ గా అందరినీ కట్టిపడేశాయి ప్రతి ఒక్క సీన్. ఇక పూజా గ్లామర్ తో చంపేసింది. అసలు ముకుందాలో నటించిన పూజానేనా అనేంతగా తన గ్లామర్ తో ఇరగదీసింది పూజా హెగ్డే. ఇక డాన్స్ కూడా బన్నీతో సమానంగా చేసింది అంటే అతిశయోక్తి ఏం మాత్రం కాదు. ఇక ఈ చిత్రంలో రావు రమేష్ మరియు బన్నీ మధ్య సాగే సన్నివేశాలు చాలా చాలా హైలైట్ అనే చెప్పాలి. అలనాటి రావు గోపాలరావు ని మరిపించేంతగా తన విలనిజం తో రావు రమేష్ మెప్పించాడు. ఇక ఈ చిత్రంలో యాంకర్ ఝాన్సీ, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, పోసాని కృష్ణమూర్తి, గన్నెల కిషోర్ క్యారెక్టర్లు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి ప్రేక్షకులని. బ్రాహ్మణ యువకునిగా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పీక్స్ కే పీక్స్ అని చెప్పాలి. నాయుడు పాత్రలో రావు రమేష్ గారు బాగా ఆకట్టుకున్నారు. ఇక హీరో మరియు విలన్ మధ్య సాగే గేమ్ ఎలా ఉండబోతుందో, దువ్వాడ జగన్నాథంగా ఉన్న బన్నీ ఒక్కసారిగా డీజేగా ఎందుకు మారాడు, అసలు రావు రమేష్ మరియు బన్నీ మధ్య శత్రుత్వం ఏమిటి, అన్యాయాన్ని దువ్వాడ జగన్నాథంగా ఎదుర్కొన్నాడా లేదా డీజేగా ఇరగదీశాడా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేయాల్సిందే.